Hi friends, welcome to our channel. In this video, degree second year third semester valaki English lesson how to live to be 200 ane lesson clear ga chuddamu. Ee lesson rasina vallu Stephen Leacock. About the author gurinchi chuddamu. Stephen Leacock 30 December 1869 na England lo janminchadu. Iyana Canadian upadhyayudu, rajakeeya shastravetta, rachayita మరియు హాస్య రచయిత, అంటే రైటర్గా కామెడీని కూడా రచనల్లో రాసేవాడు. ఈయన ప్రజల మూర్ఖత్వాలపై విమర్శలతో పాటు చాలా తేలికపాటి తేలిగ్గా కామెడీని జోడించేవాడు. నోటబుల్ వర్క్స్ వచ్చేసి సన్షైన్ స్కెచెస్ ఆఫ్ ఎ లిటిల్ టౌన్, ఆర్కేడియన్ అడ్వెంచర్స్ విత్ ద ఐడల్ రిచ్, మై ఫైనాన్షియల్ కెరియర్. ఇక మన కాన్సెప్ట్ లెసన్ కాన్సెప్ట్లోకి వెళ్తే హౌ టు బి లివ్ టు బి 200, అంటే 200 సంవత్సరాలు ఎలా జీవించాలి మానవ జీవితంలో అనేది దీని అర్థం. ఇది ఫన్నీ కామెడీ ఎస్సే అనమాట. ఒక మనిషి 80 నుండి 100 సంవత్సరాలు బతకడానికే కష్టంగా ఉంది, అలాంటిది 200 సంవత్సరాలు అంటే ఈ కథ ఏంటో తెలుసుకుందాం. లికాక్ ఇదంతా చెప్తున్నాడు స్టీఫెన్ లికాక్. 20 సంవత్సరాల క్రితం జిగిన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉండేవాడు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేచి చల్లటి నీటిలోకి దూకేవాడు. అంటే స్విమ్మింగ్ పూల్, చెరువు ఏదో ఒకటి అనుకుందాం. చల్లటి నీటిలోకి దూకినప్పుడు తన శరీరంలో ఉండే చిన్న హోల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అని చెప్తున్నాడు. అలానే స్పాంజ్ అనేది వేడి నీళ్ళలో పెట్టి వేడి నీళ్ళు ముంచి తన చర్మం మీద రుద్దుకునేవాడు. ఎందుకంటే ఆ స్పాంజ్ అనేది రుద్దినప్పుడు హోల్స్ అనేవి, చర్మపు రంధ్రాలు అనేవి మూసుకొని పోయాయి. వేడి నీళ్ళతో స్పాంజ్ను రుద్దినప్పుడు హోల్స్ అనేవి స్కిన్ మీద క్లోజ్ అయ్యాయి. జిగిన్స్ స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేసుకునే ముందు కిటికీ దగ్గరకు వచ్చి అర్ధగంట వరకు బాగా గాలి తీసుకునేవాడు. అర్ధగంట వరకు ఎందుకంటే ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్స్ ఊపిరితిత్తులను పెద్దగా చేసిందని అంటున్నాడు. దానికి స్టీఫెన్ లికాక్ అర్ధగంట సేపు ఇలా ఎక్సర్సైజ్ చేసి టైం వేస్ట్ చేసే బదులు బూట్ స్ట్రెచ్చర్ తీసుకొని, అంటే షూని సాగదీసేది తీసుకొని దాన్ని ఉపయోగిస్తే సరిపోయేది కదా, లంగ్స్ పెద్దగా అయ్యాయి అని అంటున్నాడు. ఈ వ్యక్తి శాండో ఎక్సర్సైజ్ చేసేవాడంట. ముందుకు వెనక్కి ఎక్సర్సైజ్ అన్ని రకాలుగా చేసేవాడు. ఇతని జీవితం మొత్తం ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా ఎక్సర్సైజ్ చేసేవాడు. అంటే ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బతకాలి అని చేసేవాడు అనమాట. అంటే ఏది పడితే అది దాన్ని ఎక్సర్సైజ్గా చేసేవాడు. స్టీఫెన్ లికాక్ ఇలా అంటున్నాడు, కుక్కను కట్టే సన్నం పెడితే ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, అతడు ఎక్కడైనా కుక్కలా పనిచేస్తే బాగుండేది అని అంటున్నాడు. ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఖాళీ సమయం, అంటే లంచ్ అవర్ తర్వాత ఖాళీ సమయం దొరికితే ఎవరైనా పడుకుంటారు, కానీ ఇతను మాత్రం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అంటే పొట్ట భూమి కానించి పొట్ట సపోర్ట్తో లేచేవాడు. ఇక సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే భారీ బరువులు, డంబెల్స్, ఐరన్ రాడ్, క్యానన్ బాల్స్ మోసేవాడు. అతనికి నిద్ర వచ్చే వరకు అన్నం తిన్న తర్వాత వాకింగ్ చేసి, అమ్మయ్య నా మైండ్ బ్రెయిన్ క్లియర్ అయింది అని, అలసిపోయానని ప్రశాంతంగా నిద్రపోతాడు. వేకువనే లేచి మళ్ళీ ఎక్సర్సైజ్, వ్యాయామం మొదలు పెడతాడు. నిద్ర అనేది మినిమం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ ఈయన ఎర్లీ మార్నింగ్ లేచి హెల్దీగా ఉండాలనే కాన్సెప్ట్తో ఎక్సర్సైజ్ చేస్తుండేవాడు. ఇది ప్రతిరోజు ఇలానే చేస్తుండేవాడు. మనిషి అనేవాడికి బాడీకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ జిగిను ఎక్సర్సైజ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యాడు. ఎక్సర్సైజ్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటానని ఇలా చేశాడు. కానీ మరణం అనేది ఎంతటి మనిషినైనా వదిలిపెట్టదు. అలానే అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ అటాక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే అలా ఒకరోజు జిగిన్ ఎక్సర్సైజ్ చేస్తుండగా డంబెల్ చేస్తూ చేస్తూ చిన్న వయసులోనే చనిపోయాడు. మనందరికీ తెలిసిన కన్నడ సూపర్ స్టార్ కూడా ఎక్సర్సైజ్ చేసి వచ్చి అలా కూర్చున్నాడు, ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఎర్లీ ఏజ్లో ఎక్సర్సైజ్ ఒక్కటే కారణం కాదు, హార్ట్ అటాక్ ద్వారా రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారు. అలానే యూత్లో చాలామంది బాడీ బాగా పెంచాలని ఎక్కువ సమయం జిమ్లో ఉండి బరువులు మోసేవాళ్ళు జాగ్రత్త. టైం ఖాళీగా దొరికింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేకుండా ఎక్సర్సైజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మన దేశంలోకి కరోనా వచ్చిన సమయంలో అంతు చిక్కని వైరస్, దానికి విరుగుడు లేదన్న సమయంలో చాలామంది న్యూట్రిషన్ ఫుడ్ అని ఆ ఆకని ఈ ఆకని ఏది పడితే తిన్నారు. కానీ మరణం అనేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కబలించింది. అప్పటి నుండి మనుషులు విపరీతంగా పెరిగిపోయాయి. మనుషులకు ఆరోగ్యంగా ఉండాలి అని పిచ్చి పట్టింది. హెల్దీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ టైంకి తీసుకోవాలి అని తెలిసి తెలియనివి అన్నీ చేస్తున్నారు. శరీరానికి విరామం, రెస్ట్ అనేది లేకుండా
కంటికి సరైన నిద్ర లేకుండా ఉదయం లేచి చేయాల్సిన ఎక్సర్సైజ్ అనేది మధ్యరాత్రి 12 రెండింటికి లేచి వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం. ఇంకా వారి డైట్ అనేది మాంసం తినరు, కొంతమంది ఫ్రూట్స్ తినరు, కొంతమంది గుడ్డులో ఉన్న ఎల్లో తీసేసి తెల్లటి సొన మాత్రమే తింటారు. ఇంకా కొంతమంది భయంతో ట్యాప్ వాటర్ తాగరు, క్యాన్లో పట్టుకొచ్చిన చేపలు తినరు, అలానే గ్లాస్లో పాలు తాగడానికి కూడా భయపడతారు. ఇంకా మద్యం విషయానికి వస్తే మద్యం కూడా తాగరు. ఇదంతా చూస్తే వారు భయపడుతున్నారు. ట్యాప్ వాటర్లో బ్యాక్టీరియా ఉందేమో, పాలలో ఏదైనా పురుగు ఉందేమో, పురుగు పడిందేమో అనే భయంతో తాగరు. వెనకటి కాలంలో ఇంత విపరీతంగా లేదు, ఆరోగ్యం బాగానే ఉంది. ఎందుకంటే హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళు బీపీ, షుగర్ అంతగా ఎక్కువగా ఉండేవి కావు. కానీ ఈ జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని అవని ఇవని మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అలానే బీపీ, షుగర్ అన్ని కొత్త కొత్త వ్యాధులు, జబ్బులు వస్తున్నాయి. మరణం అనేది ఎవరిని విడిచిపెట్టదు. చావు వస్తే ఎవరైనా చనిపోవాల్సిందే. ఎక్సర్సైజ్ చేసిన వాడు చనిపోతున్నాడు, అన్నం లేక పేదవాడు కూడా చనిపోతున్నాడు. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే పనికిమాలని ఎక్సర్సైజ్, మెడిసిన్స్, న్యూట్రిషన్ డైట్ అనేవి కట్ చేసి, అంటే మానేసి, మంచి ఆహారం తీసుకొని ప్రశాంతంగా నిద్రపోండి. కంటికి నిద్ర సరిపోయేంత వరకు పడుకొని 7 నుంచి 8 గంటలు పడుకొని, మీకు ఆఫీస్ 9 ఇంటికి అయితే ప్రశాంతంగా 1 గంట ముందు 8 ఇంటికి లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే సరిపోతుంది. అలానే బద్ధకంగా 9 ఇంటికి లేచి వెళ్తే టైం మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. ఎక్సర్సైజ్ చేయడానికి ముందు చల్లటి నీటితో స్నానం చేసేవాళ్ళు ఇక ఆపండి. ఇక అది ఆపి వేడి నీటితో స్నానం చేయడం మొదలుపెట్టండి. చలికాలంలో చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే ఇంకా చలిగానే ఉంటుంది. అదే వేడి నీళ్ళతో స్నానం చేస్తే మనలో ఉన్న చలిని కొంతవరకు పోగొడుతుంది. తర్వాత ట్యాప్ వాటర్, పాలను చూసి భయపడి తాగని వాళ్ళు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు బ్యాక్టీరియాను చూసి భయపడకండి. మీకు ఏదైనా బ్యాక్టీరియా కనిపిస్తే బ్యాక్టీరియాను కొట్టండి, దానికి బలం తగ్గిపోతుంది. ఒకప్పుడు స్టీఫెన్ లికాక్ దగ్గర ఒక బ్యాక్టీరియా ఉండేది, దాని పేరు ఫీడో. బ్యాక్టీరియా పేరు అది. స్టీఫెన్ వర్క్ చేసేటప్పుడు అది తన కాళ్ళ మీద వాలేదని చెప్తున్నాడు. అయితే దాన్ని ఏదో ఒక వెహికల్ గుద్దేయడం వల్ల అది చనిపోయింది. దాన్ని స్టీఫెన్ లికాక్ గార్డెన్లో చాలా బాధతో పాతిపెట్టాడు. తర్వాత ఫుడ్ గురించి చెప్తున్నాడు, ఆహారం గురించి. మీకు ఏది ఇష్టం ఉంటే అది తినమని చెప్తున్నాడు. మీ కడుపు నిండినంత తినండి, ఇక నా కుద్రా బాబే అనేలా తినండి. మీకు ఎంత కావాలంటే అంత తినండి. అలా అని నేను తిన్న ఫుడ్లో స్టార్చ్ ఉందా, ఆల్బ్యూమెన్ ఉందా, గ్లూటెన్, నైట్రోజన్ ఉందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటివి అనవసరం. ఇలాంటివి ఉంటేనే నేను తింటాను అంటే నువ్వు ఒక ఫూల్వి. నువ్వు బలంగా ఉండాలంటే ఇస్త్రీ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ గంజి బస్తా ఒకటి తీసుకోండి, గంజి ఉన్న బస్తా ఒకటి తీసుకోండి. గంజి దేనికి ఉపయోగపడుతుంది అంటే గంజిలో, అంటే నీళ్లు కాగబెట్టి గంజి పౌడర్ దాంట్లో వేసి నానబెట్టి బట్టలు ఇస్త్రీ చేస్తే చాలా బలంగా తయారవుతుంది. గంజి పౌడర్ ఉన్న బ్యాగ్ తీసుకొని తిను. తర్వాత గమ్మును తాగు, ఒక స్పూన్ సిమెంట్ని తిను, మొత్తం బలంగా తయారవుతుంది నీ కడుపులో అని అంటున్నాడు. మీకు నైట్రోజన్ కావాలంటే సోడా షాప్కి వెళ్ళి మొత్తం తాగేయండి. నిజంగా నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి లేవు. అలానే మనం ఇంట్లో ఆహారం, భోజనం చేసే ముందు బియ్యాన్ని కడుగుతాం, ఇంకా కూరగాయలను కూడా కడుగుతాం. అలా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి నీళ్ళతో కడిగినప్పుడు. కానీ అవి ఫ్రెష్గా తినాలి అని చెప్తున్నాడు. అందువల్ల మనకి రావాల్సిన ప్రోటీన్స్ అనేవి కిచెన్ సింక్లోకి వెళ్తున్నాయి అవి కడిగినప్పుడు. అలానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. జిగ్గిన్స్ చేసినట్టు కిటికీ దగ్గరికి వెళ్ళి 1/2 గంట సేపు అలా పిలవకుండా ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదించండి. ఇంకా మీకు ఫ్రెష్ ఎయిర్, ఇంకా ఎక్సర్సైజ్ కావాలంటే వాటి గురించి ఆలోచించకండి. స్వచ్ఛమైన గాలి కావాలంటే కిటికీ ఓపెన్ చేసి మంచి గాలి లోపలికి వచ్చిన తర్వాత కిటికీలు మూసేయండి. ఆ గాలి కొంతకాలం వరకు ఉంటుంది. అలానే ఎక్కువసేపు ఊపిరితిత్తులు పెద్దగా చేసి ఊపిరి పీల్చకండి, లంగ్స్కి రెస్ట్ ఇవ్వండి. మనం బాగా ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు, గేమ్స్ ఆడలేనప్పుడు గేమ్స్ ఆడేవారిని చూసి ఆనందించండి. ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి? చావు అనేది ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. బ్రతికినంతకాలం ప్రశాంతంగా తినగలిగినంత తినండి, కంటి నిండా నిద్రపోండి. ఆరోగ్యం బాగుండాలని నిద్ర మేల్కొని తిండి మానేసి ఎక్సర్సైజ్ చేయకండి అని చెప్తున్నాడు. ఇలా మన లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్లో ఎలా రాయాలంటే ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసిన తర్వాత జిగిన్స్ గురించి రాసి, జిగిన్స్ రోజు ఏం చేసేవాడు అనేది రాసి, స్టీఫెన్ లికాక్ ఎలా జీవించమన్నాడు అనేది రాసి మ్యాటర్ ఎక్స్టెండ్ చేస్తారండి, మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది.